హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉషా తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. ఈ వీడియో అనేది చాలా బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రెగ్నెన్సీ లేడీస్ నిద్రపోయే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే ప్రెగ్నెన్సీలో బెస్ట్ స్లీపింగ్ పొజిషన్స్ ఏంటి అనేది తెలుసుకుందామండి. సో ఫస్ట్, మీరు ప్రెగ్నెన్సీలో ఉంటే మాత్రం డెఫినెట్లీగా స్లీపింగ్ పొజిషన్లో చాలా వరకు కూడా డిస్కంఫర్టబుల్ ఉంటుంది, సరిగా నిద్రపోవడానికి అస్సలు వీలు కాదన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పే టాపిక్లో ఈ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. డెఫినెట్గా ప్రెగ్నెన్సీలో ఉంటే మాత్రము 7 to 8 మధ్యలో మీ డిన్నర్ ఎప్పుడైనా కానీ కంప్లీట్ అయ్యేలాగా చూసుకోండి. ఎందుకంటే లేట్గా అస్సలు తినకూడదండి. సో అలా తినడం వల్ల మనకి ఫుడ్ అనేది అరగటం చాలా తక్కువైపోతుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ 7 to 8 గంటలలోపు మీ రాత్రి భోజనం అనేది కంప్లీట్ చేసుకోండి. అలాగే కంప్లీట్ చేసుకున్న తర్వాత అట్లీస్ట్ ఒక 20 to 30 వరకైనా మీరు వాకింగ్ చేయండి. సో వాకింగ్ చేయటం వల్ల మనం తిన్న ఫుడ్ అనేది మంచిగా అరుగుతుంది, అలాగే ఎలాంటి డిస్కంఫర్టబుల్ అనేది ఉండదు, హ్యాపీగా నిద్రపోవచ్చు. ఎందుకంటే పొట్ట అనేది మీకు బాగా ఫుల్గా అనిపించినప్పుడు అసలు పడుకోవటానికి వీలు కుదరదండి. సో బేబీకి కూడా అంత అనీజీగా ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ చక్కగా ఒక 20 to 30 అయినా సరే కంప్లీట్గా వాక్ చేయడం కంపల్సరీ అండి. తిన్న తర్వాత వెంటనే, తిన్న వెంటనే కూడా ఎప్పుడు కూడా పడుకోకూడదు. అలాగే ఆ తర్వాత ఫుడ్ తిన్న తర్వాత ఎప్పుడైనా సరే మంచిగా హాట్ వాటర్ కానీ, అంటే వేడి నీళ్ళు కానీ, అలాగే వేడి పాలైనా కానీ తీసుకోవటం అలవాటుగా చేసుకోండి. అలా తినటం వల్ల మనం మార్నింగ్ నుంచి అనేకమైన ఫుడ్ అనేది తీసుకుంటూ ఉంటాం కాబట్టి, సో మనకి అంతా కొంచెం అనిపిస్తూ ఉంటుంది ప్రెగ్నెన్సీలో ఆహారం అనేది అరగట్లేదు అనేసి, గొంతులోనే ఉంది అన్నట్లుగా కొన్ని సింప్టమ్స్ అనేవి అనిపిస్తూ ఉంటాయన్నమాట. సో ఎప్పుడైతే మీరు మంచినీళ్ళు, హాట్ వాటర్ కానీ లేదంటే హాట్ మిల్క్ కానీ మీరు తీసుకున్నట్లయితే, ఆ వేడివేడిగా ఉన్న పదార్థాలు మీరు తాగటం వల్ల మీకు సాఫీగా ఉంటుంది, అలాగే వాయిస్ కూడా క్లియర్గా ఉంటుంది. అంతేకాకుండా బేబీకి కూడా మూమెంట్స్ ఇవ్వడానికి, అలాగే కిక్కింగ్స్ ఇవ్వడానికి చాలా బాగుంటుందండి. ఎలాంటి జిడ్డుతత్వం అనేది లేకుండా చాలా ఫ్రీగా ఉంటుంది. బేబీ కదలిక అనేవి కూడా నైట్ పూటనే బాగా తెలుస్తాయి కాబట్టి కంపల్సరీగా హాట్ వాటర్ కానీ, వేడి నీళ్ళు కానీ, వేడి పాలు కానీ తాగటం అలవాటు చేసుకోండి. ఆ తర్వాత హాట్ వాటర్తో స్నానం చేయటం అనేది కూడా చాలా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. హాట్ వాటర్తో స్నానం చేయటం చాలా మంచిదండి. అలాగని ఎక్కువ వేడిగా ఉన్న వాటర్తో స్నానం చేయకూడదు, అలాగని మరీ చల్లగా ఉన్న వాటర్తో స్నానం చేయకూడదు. సో మిడిల్గా ఉన్న వాటర్తో స్నానం చేసేట్లుగా ఉంచుకోండి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీకు లెగ్స్ పెయిన్ అనేది వస్తున్నట్లయితే కంపల్సరిగా ఒక హాట్ వాటర్ అనేది కొంచెం తీసుకోండి, ఒక హాఫ్ బకెట్ తీసుకోండి. అందులో కల్లుప్పు కానీ లేకపోతే మామూలు సాల్ట్ కానీ, అంటే మ్యాక్సిమం కూడా కల్లుప్పు వేసుకోవడానికే వాడండి. ఆ కల్లుప్పు అనేది వేసేసి అందులో మీ లెగ్స్ అనేవి ఒక 30 వరకైనా ఉంచుకోవచ్చు. మరీ మీరు కనుక సెన్సిటివ్ స్కిన్ అయి ఉంటే మాత్రము పక్కనే కూల్ వాటర్ కూడా పెట్టేసుకొని కొంచెం నార్మల్ వాటర్, హాట్ వాటర్లో ఒక 10, అలాగే మామూలు వాటర్లో ఒక 10 కనుక మీ పాదాలు ఉంచినట్లయితే చాలా హ్యాపీగా నిద్రపడుతుంది, అలాగే లెగ్స్ పెయిన్ అనేవి కూడా చాలా వరకు తగ్గుతాయి. అలాగే మీకు ఇంకా కొంచెము వీలు కనుక ఉన్నట్లయితే ఎవరైనా కాస్త ఆయిల్తో కానీ లేదంటే హాట్గా కొంచెం వేడి చేసిన ఆయిల్తో కానీ మసాజ్ చేస్తే మాత్రం లెగ్స్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. లెగ్స్ గుంజటం, కాళ్ళు అలా లాగుతూ ఉంటాయి కదా, సో అవి చాలా వరకు తగ్గిపోతాయన్నమాట. సో ఇవన్నీ అది గుర్తుంచుకోండి. అలాగే మీకు స్లీపింగ్ విషయంలో కూడా ఇంకా స్లీపింగ్ అనేది రావడానికి మీరు మంచి బుక్ అనేది మీ పక్కన పెట్టుకోండి. ఎప్పుడూ కూడా బెడ్ సైడ్ మంచి బుక్ పెట్టుకోండి, అలాగే మంచి మ్యూజిక్ ఏదైనా పెట్టుకోండి. ఇప్పుడు మనకి యూట్యూబ్లో కూడా చాలా వరకు మ్యూజిక్స్ ఉన్నాయి అండ్ ప్రెగ్నెన్సీ మ్యూజిక్స్ ఉన్నాయండి. సో అవి పెట్టుకోవటం వల్ల బేబీ అనేది మంచిగా హియరింగ్ అవుతూ ఉంటుంది. సో ఆ మ్యూజిక్కి బేబీ అడిక్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఆ కదలికలు కూడా మీరు గమనించవచ్చు, అలాగే మీకు కూడా మంచిగా నిద్ర రావడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. సో మ్యూజిక్ కానీ మంచి బుక్ కానీ మీరు చదివే అలవాటు కానీ పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు కూడా ఎలాగ నిద్రపోయే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని నేను మీతో చెప్పాను. సో ఇప్పుడు వచ్చేసి నిద్రపోవడానికి బెస్ట్ స్లీపింగ్ పొజిషన్స్ ఏంటి అని మీతో చెప్తాను. సో ఫస్ట్గా నిద్రపోవడానికి అట్లీస్ట్ ఒక 4 పిల్లోస్ అనేవి మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడు కూడాను పిల్లోస్ అనేవి సపోర్టివ్గా ఉండాలండి ప్రెగ్నెన్సీలో. సో చాలామందికి నిద్ర పట్టకపోవడానికి కారణం కూడా సో ఆ ఒత్తుకునే స్వభావం అనేది ఉంటుంది. సో ఎంత మంచి బెడ్ యూజ్ చేసి
చేసినప్పటికీ కూడా పిల్లోస్ అనేవి అట్లీస్ట్ ఒక 4 పిల్లోస్ అనేవి మీ దగ్గర ఉంచుకోండి. ఒకటి మీ పొట్ట క్రిందగా ఒక పిల్లో పెట్టుకోండి, అలాగే రెండు కాళ్ళ మధ్య ఒక పిల్లో పెట్టుకోండి, అలాగే బ్యాక్ సైడ్ ఒక పిల్లో పెట్టుకోండి, అలాగే తలగడగా ఒక పిల్లో పెట్టేసుకోండి. సో ఎందుకంటే మీరు నిద్రలో వెలికిల మాత్రం ప్రెగ్నెన్సీలో అస్సలు పడుకోకూడదండి, ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలి, అంటే ఎడమ సైడ్ తిరిగి పడుకోవాలి. వెలికిలా పడుకోవటం వల్ల ఏమంటే ముఖ్యంగా 3 మంత్స్ వరకు కొంచెం ఎలా అయినా పడుకోవచ్చు, కానీ 3 మంత్స్ క్రాస్ అయిన తర్వాత అంటే ఒకవేళ 4, 5, 6 సెకండ్ ట్రైమిస్టర్ ఆర్ థర్డ్ ట్రైమిస్టర్ దగ్గర నుంచి మాత్రం చాలా స్లీపింగ్ పొజిషన్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వెలికల పడుకోవటం వల్ల మెయిన్గా ఉండే మన కాళ్ళ దగ్గర నుంచి కూడా గుండెకి రక్తాన్ని తీసుకుపోయే ఒక పెద్ద నరం అనేది ఉంటుందండి. సో ఆ నరం మీద బేబీ వెయిట్ అంతా కూడా పడిపోతుందన్నమాట మనం వెల్లికల పడుకున్నప్పుడు. ఆ వెయిన్ మీద పడిపోవటం వల్ల నిద్రలో మనకి గిడ్డిగా అనిపించడం కానీ, త్వరగా చెమట పట్టేసేయడం కానీ, లేకపోతే ఏదో ఊపిరి ఆడినట్లుగా అలా అనిపిస్తుందన్నమాట. సో ఆ వెయిన్ కొంతమందికి పగిలిపోయే అవకాశం కూడా ఉందండి. సో అందుకని ఏ డాక్టర్ అయినా కానీ వెల్లికల అస్సలు పడుకోవద్దని మీకు సలహా ఇస్తారు. సో మెయిన్ ఆ వెల్లికల పడుకోవద్దు అనడానికి కారణం, మెయిన్ రీజన్ వచ్చేసి ఇదే అన్నమాట. సో ఆ వెయిన్ మీద ఎక్కువ స్ట్రెస్ అయితే పడకూడదండి, ఆ బేబీ వెయిట్ కానీ అదేమీ పడకూడదు. సో అందుకని ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోండి, అలాగే రైట్ సైడ్ కూడా పడుకోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ అంటే ఎడమ సైడ్ తిరిగి పడుకోవటం మరీ మంచిదండి. సో అందుకని 4 పిల్లోలు అనేవి మీ దగ్గర ఉంచుకోండి. ఎందుకంటే మీరు పొట్ట మీద భారం పడకుండా ఉంటుంది. ఒకవేళ నిద్రమత్తులో మీరు పక్కకు తిరిగినా కూడా బేబీ అనేది కరెక్ట్గా మీకు బెడ్కి ఫోల్డ్ అవ్వకుండా ఉంటుంది, కాబట్టి బేబీని అలా పక్కకు పడుకోబెట్టినట్టుగా ఉంటుంది మీరు పక్కకు తిరగటం వల్ల. అలాగే వెనక కూడా ఒక దిండు వేసుకోవటం వల్ల ఒకవేళ నిద్రలో మీరు వెళ్ళకలా పడుకున్నా కానీ మీకు వెంటనే బ్యాక్ సైడ్కి వాలినప్పుడు మీకు ఆ పిల్లో ఉండటం వల్ల మరీ వెళ్ళకలా పడుకున్నట్టుగా అనిపించదు అన్నమాట. అంతలోపు మెలకు వచ్చినా కానీ మీరు మళ్ళీ సైడ్ తిరిగేసేయచ్చు. సో ఎప్పుడైనా కానీ ఒకవేళ మీరు నిద్రపోయినప్పుడు ఆ లేచేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఒక సైడ్కి తిరిగి ఎప్పుడు కూడా లేవాలి. సో వెల్లికల మాత్రం అస్సలు ఎగవకూడదండి, మనం లేచేటప్పుడు పక్కకు తిరిగి లెగవాల్సి ఉంటుంది. అలాగే తల తిరగటం రక్త ప్రసరణలో తేడా వస్తుంది వెల్లికల పడుకోవటం వల్ల. సో అందుకని బాగా జ్ఞాపకం ఉంచుకోండి, సైడ్కి తిరిగి పడుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్నివ్వండి. సో మీరు కాస్త మనీ బేర్ చేయగలిగితే మీకు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మెటర్నిటీ పిల్లోస్, ప్రెగ్నెన్సీ పిల్లోస్ అని ఉంటాయండి. సో అవి వచ్చేసి 1000 నుంచి 2000 వరకు కూడా ఉంటాయన్నమాట. ఈ పిల్లోస్ అనేవి ఓన్లీ ప్రెగ్నెంట్ లేడీస్ కోసం, వాళ్ళు కంఫర్టబుల్గా పడుకోవడం కోసం తయారు చేశారండి. మీకు సాధ్యమైతే ఈ పిల్లోస్ని కూడా మీరు కొనుక్కోవచ్చు, లేదంటే మామూలుగా అయినా మనం ఉన్న పిల్లోస్లో అడ్జస్ట్ అవ్వచ్చండి. సో ఇవి మెయిన్గా మీరు ప్రెగ్నెన్సీలో పాటించవలసిన నియమాలండి. ఇవన్నీ చేస్తే మాత్రం తప్పనిసరిగా మీకు నిద్ర పడుతుంది. అలాగే కాళ్ళ మధ్య ఎప్పుడు కూడా ఒక దిండు అనేది పెట్టుకోండి. అండ్ మీకు వాటర్, ఒకవేళ నీరు వచ్చే సమస్య ఉంటే కాళ్ళకి అలాగే చేతులకి మీకు నీరు వస్తున్నట్లయితే ఎప్పుడు కూడా కాళ్ళు కొంచెం ఎత్తులో పెట్టుకోవాలి. సో కాళ్ళు అలాగా విడిచేసినట్లుగా మాత్రం ఎప్పుడు కూర్చోకూడదు. ఎప్పుడు కూడా కాళ్ళు కొంచెం ఎత్తులో ఉన్నట్లయితే మనకు ఆ వాటర్ సమస్య అని కూడా తగ్గుతుంది. అలాగే వాటర్ ఎక్కువ తీసుకోవాలి. సో ఇవన్నీ చేయటం ద్వారా మనకు ప్రెగ్నెన్సీలో మంచిగా నిద్రపోవచ్చండి. మంచిగా నిద్రపోవటం వల్ల బేబీ వెయిట్ అనేది మంచిగా గెయిన్ అవుతుంది, అలాగే మనకు కూడా అలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా రావండి. దాదాపుగా కూడా ప్రెగ్నెన్సీ లేడీస్ 10 లోపే పడుకోవడానికి ట్రై చేయండి. అంటే మీకు నిద్ర వచ్చినా రాకపోయినా కానీ 10 లోపు పడుకోవడానికి మీరు ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ మంచి వీడియోతో నేను మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.